వైకాపా నేత రఘు రామకృష్ణరాజు ఇంట్లో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు. హైదరాబాద్ గచ్చిబౌలి ఎంఆర్ ప్రాపర్టీస్లోని రఘు రామకృష్ణరాజు ఇంట్లో తనిఖీలు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని రఘు రామకృష్ణరాజు కార్యాలయాల్లోనూ సోదాలు జరిగాయి. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని తిరిగి చెల్లించడంలో ఆయన కంపెనీలు విఫలమయ్యాయన్న ఫిర్యాదుల ఆధారంగా సీబీఐ అధికారులు సోదాలు జరిపినట్లు తెలిసింది. 600 కోట్ల అప్పులు ఉన్నమాట వాస్తవమేనని, పవర్ ప్రాజెక్టుల నష్టాల వల్ల బ్యాంకు రుణం తిరిగి చెల్లించలేకపోయామని రఘు రామకృష్ణరాజు చెప్పారు. ఎవ్రీథింగ్ అంతా రొటీనే, సో నథింగ్ ఎగ్జైటింగ్. ఇక్కడ నా స్టేట్మెంట్ తీసుకుంటానికి వచ్చారు. సోదాలు గేదాలు రేట్లు ఏమి లేవు ఇక్కడ. వాంటెడ్ మై స్టేట్మెంట్, జరిగింది ఏంటి, ఇలాగో కంప్లైంట్ వచ్చింది, జరిగింది ఏంటి అనేది స్టేట్మెంట్ తీసుకున్నారు. సో వీ హెక్స్ప్లెయిన్ దమ్.